కీర్తన గ్రంథం నూట నలభై ఎనిమిది ఒకటి నుంచి పద్నాలుగు యహోని స్థుతించుడి ఆకాశవాసులారా వాసులారా స్థుతించుడి ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్థుతించుడి ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్థుతించుడి ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్థుతించుడి సూర్య చంద్రులారా ఆయనను స్థుతించిడి కాంతిగల నక్షత్రములారా ఆయనను స్థుతించుడి పరమాకాశములారా ఆకాశ పైనున్న జలములారా ఆయనను స్థుతించుడి యహోవా ఆగ్నేయగా అవి పుట్టెను అని యహోవా నామం బట్టి స్థుతించిన గాక ఆయన వాటిని నిత్యస్థాయిలుగా స్థిరపరిచి ఉన్నాడు ఆయన వాటికి కట్టడం నియమించను ఏది దానిని అతిక్రమించదు భూమి మీదే ఉన్న మకరములారా అది అగధ జలములారా యహోవాను స్థుతించుడి వడగములారా హిమమా ఆవిరి ఆయన ఆజ్ఞను నెరవేర్చి తుఫాను పర్వతములారా సమస్తమైన గుట్టలారా ఫల వృక్షములారా సమస్తమైన దేవదారు వృక్షములారా మృగములారా పశువులారా నేలను ప్రాకు జీవులారా రెక్కలతో ఎగురు పక్షులారా భూరాజులారా సమస్త ప్రజలారా భూమి మీద ఉన్న అధిపతులారా సమస్త నాయాది పతులారా యహోమాను స్థుతించుడి యోలను కన్యలు వృద్ధులు బాలుడు మీరందరూ యహోవాను స్థుతించును గాక ఆయన నామము మహోన్నతమైన నామము ఆయన ప్రభావము భూమి ఆకాశం పైగానున్నది ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు అది ఆయన భక్తులకందరికీ చెంత చేరిన జనులకు ఉన్నది ప్రఖ్యాతికరంగానున్నది యహోవాను స్థుతించుడు